హలో అండి, అందరికీ నమస్తే. మంచి రుచికరమైన పెసరట్టు చూపిస్తున్నానండి. ఇది మినపప్పు, పెసర్లు అలాగే బియ్యంతో కాంబినేషన్తో. మీరు కావాలంటే దీంట్లో రాగులు కూడా వేసుకోవచ్చు. హెల్దీ ఐటమ్స్ వేసి ఈ దోశని తయారు చేసుకోవచ్చు. నేనైతే 3 పెసర్లు, బియ్యం అలాగే మినపప్పు తీసుకుని ఒక 4 అవర్స్ కానీ లేదంటే 5 అవర్స్ కానీ నానిన తర్వాత, లేదంటే ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేసుకోండి. ఇప్పుడు ఈ టీ కప్పుతోని పెసర్లు 1 కప్పు, మినపప్పు 1 కప్పు, 4 కప్పుల బియ్యాన్ని తీసుకున్నాను. ఈ నైట్ అంతా నానిన తర్వాత తెల్లటి నీళ్ళు వచ్చేంత వరకు శుభ్రంగా కడిగి పెట్టేసుకోండి. ఈ విధంగా కడిగిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ వేసుకోండి. దీంట్లో మీరు అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ వేసుకోవచ్చు, లేదంటే చిన్న అల్లం ముక్క మట్టి లేకుండా శుభ్రంగా కడిగి తురిమి వేసుకోండి. చూడండి, ఈ విధంగా మనం అల్లాన్ని కొంచెం లైట్గా ఇలా సన్నగా తురిమి వేసుకోండి. ఇలా వేసిన తర్వాత మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. పెసర్లు కొంచెం పచ్చివాసన వస్తూ ఉంటాయి కాబట్టి మీరు అల్లాన్ని ఇలా చిన్న చిన్న సన్నగా తురిమేసి వేసుకోండి. ఇలా వేసిన తర్వాత దీంట్లో మీరు సరిపడంత ఉప్పు వేసి ఒక అరగంట సేపు, దోశలు వేసే ముందు ఒక అరగంట సేపు అలా ఉంచేయండి. ఇలా మనం తయారు చేసి పెట్టుకున్న దోశ పిండి పక్కన పెట్టి ఇప్పుడు దీంట్లో కాంబినేషన్ మీరు కొబ్బరి చట్నీ అయినా లేదంటే అల్లం చట్నీ అయినా లేదంటే ఉల్లిపాయ చట్నీ అయినా తయారు చేసుకోవచ్చు. నేను ఇప్పుడు దీనికి కాంబినేషన్ ఉల్లిపాయ చట్నీ చూపిస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఈ పెసరట్లలోకి కొద్దిగా కళాయిలో నూనె వేసుకొని దీంట్లో మినపప్పు, శనగపప్పు 1/2 స్పూన్ వేసుకొని కొంచెం వేయించిన తర్వాత దీంట్లో 2 మిర్చి 1-8 లేదా 1-10 ఎండుమిర్చి వేసుకోండి. కారాన్ని బట్టి 2 మిర్చి వేసుకోండి. కారం ఎక్కువగా ఉంటే కొన్ని వేసుకోండి. అలాగే దీంట్లో ధనియాలు కూడా వేసుకోవచ్చు. దీంట్లో మెంతులు, జీలకర్ర కూడా వేసుకోవచ్చు అండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. కరివేపాకు కొంచెం, జీలకర్ర కొంచెం, అన్నీ 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఇవి వేగగానే ఒక ప్లేట్లోకి పక్కన తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదే నూనెలో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయలు కొంచెం దూరంగా వేయించండి. మరీ పచ్చిగా ఉండకూడదు, అలాగని బాగా నల్లగా వేయించకూడదండి. మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, చింతపండు కూడా వేసుకోండి. చింతపండు మరి ఎక్కువగా వేసుకోకండి, మీరు తినేదాన్ని బట్టి కొంచెం వేసుకొని ఇలా వేయించుకోండి. ఈ ముక్కలన్నీ కొంచెం మనకి వేగినట్టుగా అనిపిస్తుంది, ఆ టైంలో తీసేయండి. కొద్దిగా మెంతి పొడి దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ చట్నీని మనం మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి ఈ చట్నీ. మీరు కావాలంటే టమాటాలు కూడా 2 వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం నీళ్లు వేసుకొని ముందుగా ఇది మెత్తగా పొడి చేసుకోండి. దీంట్లో కొంచెం ఉప్పు అలాగే వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా పౌడర్లాగా చేసిన తర్వాత దీంట్లో మనం కొద్దిగా వేయించుకున్న ఉల్లిపాయలు అలాగే చింతపండు, కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా తయారైన ఈ చట్నీ మనకి దోశల్లోకి, నార్మల్ దోశల్లోకి, మినప దోశల్లో కూడా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, ఈ చట్నీ చాలా బాగుంటుంది. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోండి, మరి ఎక్కువగా నీళ్ళు వేయొద్దండి, కొంచెం చూసి వేసుకోండి. ఇలా మెత్తగా పేస్ట్లాగా అయిన తర్వాత మీరు పోపు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా కూడా దోశల్లోకి తినేయచ్చు. ఒక సింపుల్ పోపు ఏం లేదు, కొద్దిగా నూనె వేసుకొని దీంట్లో జీలకర్ర, 2 మిర్చి, కరివేపాకు వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఈ తాలింపుని మనం పచ్చళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దోశలు
వేసి చూద్దాము ఎలా వచ్చాయన్నది మీకు కూడా తెలుస్తుంది. మనము ఈ కాంబినేషన్లో పల్లీల చట్నీ కూడా పక్కన ఈ రెండు చట్నీలతో కూడా చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయ మనం పెనానికి రాసిన తర్వాత ఈ దోశలు వేసుకుంటే సరిపోతుంది. ఈ దోశల పిండిలో మీరు కావాలంటే కొన్ని మెంతులు కూడా వేసి నానబెట్టుకోవచ్చు అండి. అటుకులు కూడా కొన్ని వేసుకోవచ్చు, రాగులు వేసుకోవచ్చు, ఇటువంటి జొన్నలు కూడా కొన్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మిల్లెట్స్ కూడా చాలా మంచివి కదండి, ఒకసారి మీరు అలా కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు పైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి. కొంచెం మనకి దోశ ఎరుపు రంగు వచ్చేంత వరకు కాలనిస్తే సరిపోతుంది. చాలా ఈజీ అండి, ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, పెసర్లు చాలా మంచివి హెల్త్కి. ఈ విధంగా దోశ మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా ఈ ఛానల్లో రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత సపోర్ట్ చేసి ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. ఈ విధంగా మనకి దోశ రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్లో మీరు ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ టేస్టీగా వస్తాయి. దోశల్లో మనకి అటుకులు మెంతులు కూడా వేయచ్చండి, మీరు కావాలంటే ఒకసారి వేసి చూడండి. అలా కూడా దోశలు బాగా వస్తాయి. అంటే కొన్ని ఒక పిరికడు అటుకులు మనం నానబెట్టేసి సపరేట్ మిక్సీ వేసి కలపాలి, కానీ మనం ఈ పిండిలో అటుకులు వేయకూడదండి. ఎప్పుడైనా దోశలకి వేసేటప్పుడు అటుకులు సపరేట్ నానబెట్టి మిక్సీ వేసి కలపాలి అందులో, లేదంటే దోశల పిండితో పాటు నానబెట్టిన అటుకులు వేసి మిక్సీ వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.